రేపటి తరానికి కులమత భేదాలు, కుటిల ప్రయత్నాలు లేని సమాజాన్ని అందించడం కోసం ఎన్ని ప్రతిబంధకాలైనా అధిగమిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కాపుల రిజర్వేషన్ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో విశాఖలోని చంద్రపాలెం ఆదర్శ పాఠశాలలో విద్యార్థులతో జరిగిన ముఖాముఖి ప్రాధాన్యం సంతరించుకుంది. కులాల ప్రస్తావన లేకుండా పేదవారు ఏ కులంలో ఉన్నా వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తమ ప్రభుత్వానికి ఉందంటూ ఆయన చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తన అభిప్రాయాన్ని చెప్పడంతో పాటు ఈ అంశాలపై పిల్లలను ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు చంద్రబాబు. స్వాతంత్రం పోయింది అంటే ఎందుకు పోయింది? బయట దేశం నుండి వచ్చారు సార్ బ్రిటిష్ వాళ్ళు. ఎందుకు వచ్చారు? వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏంటి, మామూలుగా వచ్చింది, వాణిజ్య పరంగా వచ్చారు. వచ్చిన వారు ఏం చేశారు, మరి మీది ఈ కులం, మీది ఈ మతం అని చెప్పి మనలో మనకి కల్లోలు పెట్టడం వలనే మనకి స్వాతంత్రం కోసం పోరాటం జరిగింది సార్. మేమే కట్టుకుంటే ఇది పాఠశాల అలా అవుతుంది సార్. కులమతాలు భేదాలు లేకుండా వస్తేనే ఇది పాఠశాల అవుతుంది. ఎంత చక్కగా పిల్లలు చెప్పారంటే, ఈరోజు పేదరికం ఉండేది ఇక్కడ, ఆ పేదరికాన్ని నిర్మూలన చేయాలి, అది ఏ కులమైనా సరే. నేను అందుకే ఎన్నికల కంటే ముందు చెప్పాను, కాపు కులంలో పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, తప్పకుండా భవిష్యత్తులో కాపులకు కూడా రిజర్వేషన్లు పెట్టి పేదరికాన్ని నిర్మూలించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను.